ఆనం కుటుంబ వృద్ధ నేత ఆనం భక్తవత్సలరెడ్డికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారుడు ఆనం వెంకటరమణారెడ్డిని ఓదార్చారు. నెల్లూరు రాజకీయాల్లో ప్రముఖ స్థానం కలిగిన ఆనం భక్తవత్సలరెడ్డి 2 రోజుల క్రిందట స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలిసిన ఆదాల ప్రభాకరరెడ్డి ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డిలను కలిసి మాట్లాడారు. ఎంపీ ఆదాలతో పాటు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, డాక్టర్ సునీల్, అబుబాకర్, గుణపాటి రమేష్, సుధాకర్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కామక్రోధలోభములు ఆత్మను నాశనముకి, అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని వదలివేయవలెను. జన్మించిన ఎల్ల చరాచర సమూహమునకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడ. జ్ఞానార్జనమున మహనీయులైన విశేషులు మోక్షములు పొంది అతి మహత్తరమైన జ్ఞానము నుంచి ఉపదేశిస్తున్నారు.